నేను మూడే మూడు మాటలు చెబుతాను. నువ్వు వెలుగుగా ప్రకాశించాలి అంటే, ఒకటి, ప్రభువుతో నువ్వు ఉంటే ఆయనలో ఉన్న వెలుగు నీలోకి వచ్చి నువ్వు ప్రకాశిస్తావు. గుర్తుపెట్టుకోవాలి, ఇది సాక్ష్యానికి నిదర్శనం, నీ సాక్ష్యానికి నిదర్శనం. ప్రకాశమానమైన వెలుగు నీ సాక్ష్యానికి నిదర్శనం. నీవు నీ బంధువుల్లో ఒక ప్రకాశమైన వెలుగుగా ఉండాలంటే ప్రభువుతో నీకు సత్సంబంధం ఉండాలి. నీ సాక్ష్యం ప్రకాశించాలి అంటే నువ్వు ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఆయన సూర్యుడు, నీతి సూర్యుడు, మనం చంద్రులు అనుకుందాం. ఆ ప్రకాశం మన మీద పడినప్పుడు మనం ప్రకాశిస్తాం. ఇప్పుడు మీలో ఎవరైనా నన్ను గౌరవిస్తున్నారు అనుకో, నన్ను ఒక సొంత అన్నయ్యలాగా ప్రేమించేవారు ఉన్నారు, నా కొరకు కన్నీరు కార్చే బిడ్డలు ఉన్నారు, నేనంటే గౌరవ మర్యాదలతో ఎంతో గౌరవార్థంగా చూసే బిడ్డలున్నారు మీలో అందరూ, ఇంచుమించుగా 99%. ఒకలారు ఉన్నారేమో నాకు తెలీదు, ఉండరుకూడ వారు. ఎందుకు అంటే ఎవరిని బట్టి నన్ను గౌరవిస్తారు? ఎవరిని బట్టి నన్ను ఒక అన్నయ్యలాగా, ఏమండి, ఒక తండ్రిలాగా నన్ను భావిస్తారంటే యేసయ్యను బట్టే కదా. ఆయన ప్రకాశం నా మీద లేకపోతే మీరు నన్ను ప్రేమిస్తారా? ఆయన వెలుగు నాలో లేకపోతే మీరు నన్ను నా మాటకి విలువిస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. నాకేమిటి, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో నీకు విలువివ్వాలంటే నువ్వు సింగిల్గా వెళ్ళమాక, ప్రభు ప్రకాశము నీ మీద కనపడనివ్వండి, ఇదిగో వెలుగు వచ్చింది, లెమ్మో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని రాయబడింది బైబిల్లో. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తున్నప్పుడు నీ చూపు మారిద్ది, నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి, నీవిచ్చే ఆలోచన వేరుగా ఉంటుంది. అద్భుతమైనటువంటి నీ మాట కొరకు నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎదురు చూస్తారు. నీ జ్ఞానం, నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. నీ అభిషేకం వారి మీద పనిచేసేటట్లు నువ్వు ప్రకాశించాలి. ఎప్పుడంటే ప్రభుతో నీకు సత్సంబంధం ఉన్నప్పుడు. రెండవది, హల్లెలూయా, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. హల్లెలూయా. మోషే దేవునితో గడిపినప్పుడు తన ముఖం ప్రకాశించింది. శపను పరిశుద్ధాత్మతో నిండుకుంటే తన ముఖం ప్రకాశించింది. దేవదూత ముఖం లాగా ఉందట పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు. మూడోది ఏమిటంటే, ఎప్పుడు నీ ముఖం ప్రకాశిస్తుందంటే, దానియేలు గ్రంథం 12:3 ఏముందంటే, నీతి మార్గమును అనుసరించున్నట్లు అనేకులను ఎవరు త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశిస్తారు అన్నాడు. చప్పలు కొట్టాలి ఒకసారి. నువ్వు సిగ్గుపడకుండా ప్రకాశించేది ఎప్పుడంటే, ఆత్మలను రక్షించే వ్యక్తి ముఖం ప్రకాశిస్తుంది. అది నీ సాక్ష్యం. నువ్వు ఆరిపోయినటువంటి వారు ఎవరు ఒక్క పక్కవాడిని రక్షించలేరు. ఇప్పుడు ఆరిపోయిన దీపం ఎవడకు దారి చూపించింది? ఆరిపోయిన దారి ఎవడికి వెలుగునిస్తుంది? నువ్వు వెలుగుంటే, నువ్వు వెలుగుతూ ఉంటే దారి చూపిస్తావు, ఇతరులు నిన్ను వెంబడిస్తారు. నీ సాక్ష్యమే పాడైపోయినప్పుడు, నీ పేటలో నీ నోటికి ఎవడో ఎవడు రక్షింపబడతాడు? నీ కుళ్ళు బొత్తానానికి ఎవడు రక్షింపబడతాడు? నీ సాక్ష్యం, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో ఏంటి? సాక్ష్యం పోయినటువంటి వ్యక్తి చచ్చిన వాడని అర్థం, చచ్చిపోయినటువంటి వాడని అర్థం. నీ సాక్ష్యం కాపాడుకోవడానికి గుండెలో పగిలే మాటలో మాట్లాడినా ఓర్చుకో, నీ హృదయములో గాయాలు రేపినా భరించు. సాక్ష్యం, నీ సాక్ష్యం. నీ శరీరము నిన్ను తొందర పెడుతున్నా దాన్ని చంపివేయి. సాక్ష్యం. యవనస్తులకు దండం పెట్టి చెబుతున్నాను నేను, పెళ్లి కాని పిల్లలకు, పెళ్ళైన భర్తను విడిచిపెట్టిన వారు, భార్యను విడిచిపెట్టినటువంటి వారు, విడిపోయినటువంటి వారు, యదవరాళ్ళైన యవనస్తులు, యదవరాళ్ళైన యవనస్తులు, మీకు దండం పెట్టి చెబుతున్నాను. నువ్వు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీ శరీర కోరికను నెరవేర్చుకుంటున్నావని ఆ పేటలో తెలిసి ఒక యదవరాలు అయి ఉండి, ఒక భార్య నిడిచిపెట్టి, భర్త నిడిచిపెట్టి, ఏదో ఒకరితో నువ్వు నీ శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నావని తెలిసి రక్షింపబడిన వారు కూడా నిన్ను చూసి బలహీనులు అవుతున్నారు. నువ్వు నాశనానికి నాంది నాశనానికి పునాది వేస్తున్నావు. నీ ఒక్క క్షణికమైన సుఖం కొరకు బ్రదర్, నీ పేటే ఎనికి తగ్గింది. ప్రభు దగ్గరికి రాకుండా జాగ్రత్త.
నీ వీధి వారైతే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నీ సాక్ష్యం, నీ సాక్ష్యం నిన్ను నేను చెప్పేది ఏంటంటే, నీ క్షణికమైన సుఖం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నీకు మనశ్శాంతి ఉండదు. ఆ తర్వాత నిన్ను నువ్వు బాదుకుంటావు, తల బాదుకుంటావు, ప్రార్థనలో ఏడుస్తావు, కన్నీళ్లు పెడతావు, ఎందుకు నేను ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నానని. మనశ్శాంతి ఉండదు. ఎందుకింత క్షోభ అనుభవిస్తావు? ఎందుకింత ఘోరమైనటువంటి స్థితికి నువ్వు దిగజారుతున్నావు? ఇతరుల్ని దిగజారు చేస్తున్నావు. ఆ క్షణికమైన సుఖభోగం దాన్ని జయించండి. బిగరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి. దీన్ని జయించే మార్గం నేను చెబుతాను వినండి. నువ్వు పడుకునే ముందు ఒక అరగంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చెయ్యి. మోకాళ్ళు దిగమాక, అరగంట మోకాళ్ళ మీద ఉండు. మోకాళ్ళ నొప్పులు వస్తాయి నాకు తెలుసు. దానికి ముందు వీలైతే ఒక అరగంట వాక్యం చదువు, అరగంట ప్రార్థన చేసుకో. మంచం మీద పడుకున్నావు, అప్పటికి నిద్ర రావట్లేదా? ఓ చల్లటి చక్కని మధురాతి మధురమైన పాట పెట్టుకో, దైవిక సంబంధమైన పాట. డిష్యూ 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 అది అది ఆపి ప్రశాంతంగా వస్తాయి కొన్ని పాటలు. కానాను యాత్రలో నా, సన్న సౌండు, చిన్న సౌండు. కాపరివైనను కాచావు, నా తోడు నీవై ఉండి, నీ వాక్కుతో నడిపించావు. శకీన మేఘమా నా యేసయ్యా, కురిపించావు నీ కృపామృతం నాపై. ఓకే, సాక్షిగా బ్రతకండి.